ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభముస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభముస్తు కార్యక్రమంలోని గ్రహపాల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని కూడా తెలుసుకుందాం. ఈరోజు చాలా విశిష్టమైనటువంటి రోజు, వామన జయంతి. మహావిష్ణువు యొక్క అవతారాలు, వామన అవతారం కూడా చాలా విశిష్టమైంది. మరి ఈ వామన జయంతి ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్సు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి, రాత్రి 10:14 వరకు ఉంది. నక్షత్రం ఉత్తరాషాఢ, మధ్యాహ్నం 3:04 వరకు. అనంతరం నక్షత్రం శ్రవణం. రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. ఈరోజు భాద్రపద శుద్ధ ద్వాదశి, వామన జయంతి. చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సంతృప్తికర విజయాన్ని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఎటువంటి దోషం లేదు. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, సింహక్షేత్ర స్థితి. ఇది చక్కటి అనుకూలతని, ఆర్థిక వృద్ధిని, పితృ సంబంధిత కార్యక్రమాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిద్దాం. బృహస్పతి యొక్క సంచారం మీనక్షేత్రంలో, వక్రగతి రాహువు మేషక్షేత్రంలో, కుజుడు వృషభ క్షేత్రంలో, రవి శుక్రుడు సింహక్షేత్రంలో, బుధుడు కన్యాక్షేత్రంలో, కేతువు తులాక్షేత్రంలో, శని మకరక్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో మందత్వం కొనసాగుతుంది. చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలను కొనసాగించి అంతిమ విజయాలు సాధించగలుగుతారు. సామర్థ్యం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలసత్వం కూడా సమాంతరంగా ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు, అవరోధాలు వంటివి కూడా చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ఖర్చులు కూడా పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. సానుకూల నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పనికిరావు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. సినీ రంగం వారికి అవరోధాలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు మేషరాశి వారు అనుకూల ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మాత్రం కలిసి వస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయప్రాప్తి చేకూరుతుంది. సానుకూల నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అవగాహన పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. మహిళలు వేగవంతంగా కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు, అవరోధాలు వంటివి తొలగిపోతాయి. శిరస్సు రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యక్రమాలు అనుకూలిస్తే ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరమైనటువంటి భారం పెరిగినప్పటికీ సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతాయి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి, అవగాహనతో కూడినటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం కూడా ఉంటుంది.
ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. సత్ఫలితాలు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మిథున్ రాశి వారు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితులు పొందడానికి, ఉద్యోగపరమైనటువంటి చిరాకులు, శారీరక శ్రమ అధిగమించడానికి మహాగణపతిని స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల వార్తలు వింటారు. ఇంపైనటువంటి సంఘటనలు గృహపరంగా చోటు చేసుకుంటాయి. మానసిక భీతి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను ధైర్యంగా కొనసాగించలేకపోతారు. అసహన పరిస్థితులు నియంత్రించబడతాయి. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. స్థిరాస్తి రంగం వరకు ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మంచి ప్రణాళికలు, తద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. క్రీడా రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు క్రీడా రంగం వారు తీసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, ఆశించినటువంటి విజయాలు సాధించడానికి వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. సానుకూల పరిస్థితులు ఆర్థికంగా ఇంపుని కలిగిస్తాయి. మహిళలతో విరోధాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉన్నాయి. కార్యక్రమ నిర్వహణలో చాకచక్యం తప్పనిసరి. శత్రువులపై విజృంభించగలుగుతారు. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. అవరోధాలు ఉన్నప్పటికీ, అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సానుకూల పరిస్థితులు విద్యార్థులకి కొనసాగుతాయి. క్లిష్ట పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు వ్యాపారపరంగా వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. సంకోచాలు మహిళలకు వీడిపోతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతిభ కొనసాగించగలుగుతారు. గుర్తింపు పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు కూడా సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ఉంటుంది. విలువైనటువంటి వస్తు కొనుగోలు కూడా మంచిని కలిగిస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. క్రీడా రంగం వారికి అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అవమానకర సంఘటనలు దూరం చేసుకోవటానికి, సమస్యల్ని వేగవంతంగా సాధించడానికి వామన జయంతి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యుక్తితో వ్యవహరించి సమస్యల్ని వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగించగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార ఒప్పందాలు, విస్తరణలు వంటివి కూడా కలిసి వస్తాయి. నూతన ప్రక్రియలు వృత్తిపరంగా కూడా లాభిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. సూక్ష్మత పెరుగుతుంది. ఎదుగుదల గోచరిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఇంపైన వార్తలు వింటారు. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయపతి వృత్తి వారికి పోటీ తగ్గుతుంది. ఆర్థికపరమైనటువంటి బలం వైద్య వృత్తి వారికి ఏర్పడుతుంది. ఈరోజు కన్యారాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించటం, పూజించటం, దర్శించటం శ్రేయస్కరం.
ఈ రోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈ రోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈ రోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సానుకూల నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా చిరు సమస్యలు తలెదుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రు వృద్ధి పెరుగుతుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. సంకష్ట పరిస్థితులు కూడా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు కూడా విస్మయాల్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి రహస్య సమస్యలు వెలుగులోకి వస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో మహిళలు జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా చిక్కులు సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో అలసత్వం ఉంటుంది. మందత్వం కూడా పెరుగుతుంది. తద్వారా సమస్యలు ఉంటాయి. వ్యవసాయ రంగం వారికి క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పేచి వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. సినీ రంగం వారికి ఆర్థిక అవరోధాలు కొనసాగుతాయి. ఈరోజు తులారాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి, ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించటం, పూజించటం, దర్శించటం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సానుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఉత్సాహం పెరుగుతుంది. ఆనందకర పరిస్థితుల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. సంతోష వార్తలు వింటారు. అభివృద్ధి ఆర్థికంగా అన్ని రంగాల వారికి గోచరిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా మహిళలకు కొనసాగుతుంది. వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక బలం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ఉత్తీర్ణత వంటిది విద్యార్థులకి ఆనందాన్ని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఉత్తమ నిర్ణయాలు సినీ రంగం వారు తీసుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు కళారంగం వారికి కలిసి వస్తాయి. మంచి అవకాశాలను కూడా చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి, అవరోధాలను దూరం చేసుకోవటానికి వామన జయంతి సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరించటం, పూజించటం, దర్శించటం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం ఆకస్మికంగా చోటు చేసుకుంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు కలిసి వస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ, అవరోధాలు ఉన్నప్పటికీ సంతృప్తికర నిర్ణయాల ద్వారా ముందుకు పోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి బలాన్ని పెంపొందింప చేస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. మందత్వం తొలగుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలకు లభిస్తాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కూడా ఏర్పడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు మళ్లీ ప్రారంభించగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకోవటానికి, అనుకూల ఫలితాలు సాధించడానికి వామన జయంతి సందర్భంగా ఈశ్వరుణ్ణి దర్శించటం, స్మరించటం, పూజించటం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. శారీరక శ్రమ అధికమవుతుంది. వైరాగ్య ధోరణితో కార్యక్రమాలు చేపట్టవలసినటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి విజయాలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఉంటుంది. నూతన ఉత్సాహం తగ్గుతుంది. ఆలోచన విధానంలో మంచి మార్పులు తప్పనిసరి. ఏకాగ్రత తప్పనిసరి. ఓర్పు సహనం తప్పనిసరి. సానుకూల ఫలితాలు ఆర్థికంగా, వ్యాపారంగా వారు పొందలేకపోతారు. సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాన్ని చవిచూస్తారు. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మందత్వం పెరుగుతుంది. కాలయాపం ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ప్రబలం అవుతుంది. సమస్యలుగా మారుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ఆర్థిక విషయాలు వేధించినప్పటికీ తిరిగి సమర్థతతో కూడిన కార్యాచరణ ద్వారా సరిదిద్దుకోగలుగుతారు. క్రమశిక్షణ సినీ రంగం వారికి తగ్గుతుంది, సమస్యలు ప్రబలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది, ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, సమస్యల్ని వేగవంతంగా అధిగమించటానికి వామన జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించడం, పూజించడం, దర్శించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యాచరణ కొనసాగించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాలు వారికి దగ్గర అవుతాయి, ఆదాయం పెరుగుతుంది, క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి, వేగవంతమైనటువంటి మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి, అనుకూలతను పెంచుతాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగ విషయంలో ఉన్నతికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం, న్యాయపద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది, పరస్పర సామూహిక విజయాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆలోచన విధానంలో మంచి మార్పులు విద్యార్థులకు ఉపకరిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి కూడా లాభిస్తుంది, ఆర్థిక వృద్ధిని కలిగిస్తుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించటానికి వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించగలుగుతారు. మనస్పర్ధలు ఉన్నప్పటికీ, విరోధాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆర్థిక బలం కూడా పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, పొరపాట్లు చేసిన కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ ఓర్పుతో సహనంతో సమస్యలను అధిగమించేటువంటి ప్రక్రియలు బాగా లాభిస్తాయి, కార్యక్రమాలను వేగవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతంగా అనుకూలంగా మలుచుకోగలుగుతారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా కూడా సంతృప్తికర సంఘటనని పొందగలుగుతారు. అనుకూల మార్పులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి చేకూరితే స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక బలం పెరుగుతుంది, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం, చేపట్టినటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి, వినోదాల్లో పాల్గొంటారు, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు కూడా కొనసాగించగలుగుతారు, వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మీనరాశి వారు ఇంకా మెరుగైనటువంటి అనుకూల ఫలితాలు సాధించటానికి, మానసిక క్లేశాలు దూరం చేసుకోవటానికి వామన జయంతి సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరించటం, పూజించటం, దర్శించటం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరాలని, నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించి తద్వారా విజయాలు పొందగలరని, వామన జయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని వామన జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. బలిచక్రవర్తి అహంకారాన్ని తొలగింపజేయటానికి, దేవతల కోరిక మేరకు బలిచక్రవర్తిని పాతాళానికి పంపించటానికి శ్రీ మహావిష్ణువు వామన రూపంలో అవతరించాడు. వామన రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించి అహంకారాన్ని తొలగింపజేసుకోమని భక్తులందరికీ అద్భుతమైన సందేశం ఇచ్చాడు. వామన జయంతి సందర్భంగా ఈరోజు దగ్గరలో నది ఉన్నట్లయితే నదీ స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. నదీ స్నానం చేయలేని వాళ్ళు గృహంలో అయినా సరే స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి నమస్కారం చేసుకుని వామన రూపంలో ఉన్న విష్ణు చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకాన్ని వామన జయంతి సందర్భంగా చదువుకున్నట్లయితే వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆ శ్లోకం ఏంటంటే, దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః.
ఈ శ్లోకం చదువుకుంటే వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. స్థిరాస్తుల వ్యవహారాల్లో విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ సమస్యలు అధిగమించడానికి వామన జయంతి సందర్భంగా ఈరోజు పెరుగు దానం ఇవ్వాలి. పెరుగు దానం ఇవ్వటం ద్వారా ఆర్థికంగా ఈరోజు మంచి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో సిద్ధి వినాయక శుభవస్తు అంశానికి స్వాగతం. గణేశుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలని ప్రతి ఒక్కరూ పెంపొందింప చేసుకోవడానికి విశిష్టవంతమైనటువంటి పరిహారాలు గోకులలుగా ఉన్నాయి. వాటిని ఎవరైతే ఆచరిస్తారో వారందరూ కూడాను శుభకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. గణపతి ఆలయానికి వెళ్ళి స్వామికి మందార పువ్వులను సమర్పించి ఒక చిన్న దానిమ్మ కొమ్మ గణపతికి సమర్పించడం, దానిమ్మ గింజలు స్వామికి నివేదనగా చేసి ఆ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచిపెట్టినట్లయితే సఖ్యతా స్వరూపాలు వృద్ధి చెందుతాయి. శత్రుబాధలు అనేటువంటివి లేకుండా జీవితం ఆనందమయంగా కొనసాగుతుంది. ఆర్థికంగా అప్పుల బాధ నుంచి కూడాను బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందన్నమాట. గణపతి ఆలయంలో స్వామి విగ్రహం దగ్గర 8 గరిక పోచలు ఒక రావి ఆకు కలిపి సమర్పించినట్లయితే అర్ధాష్టమ శని, ఏలినాటి శని మొదలైనటువంటి శనిగ్రహ దోషరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి బయటపడి పనులన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. గణపతి ఆలయంలో జిల్లేడు పువ్వు, వెలగపండు కలిపి సమర్పిస్తే హృదయ సంబంధ, నేత్ర సంబంధ సమస్యల నివారణ, భూ సంబంధ వ్యవహారాల్లో లాభం, కోర్టు వ్యవహారాల్లో అనుకూలత కూడాను కలిగి తీరుతాయి. సర్వసంపదలు పొందటానికి గణపతిని ఆవు పాలతో అభిషేకించాలి. అనారోగ్య సమస్యలు నివారించడానికి గణపతిని పెరుగుతో అభిషేకం చేయాలి. తలబెట్టిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి కావడానికి తేనెతోటి అభిషేకించాలి. శరీరంలో చైతన్య శక్తి కోసం తేనెతో అభిషేకార్చన చేయటంతో పాటు తెల్ల జిల్లేడు పూలను గణపతికి సమర్పించాలి. మానసిక ఆందోళన బాధ నివారించడానికి పంచదారతో కలిపిన నీటితో గణపతిని అభిషేకం చేయాలి. గణపతి స్వామిని కొబ్బరి నీళ్లతో గనక అభిషేకం చేస్తే రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి లభ్యపడుతుంది. అరటి పండ్ల గుజ్జుతో గణపతిని గనక అభిషేకం గనక చేసినట్లయితే చేతి వరకు వచ్చి జారిపోతున్నటువంటి ఫలితాలు మీ చేతికి అంది ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి ఎర్రటి పుష్పాలతో గణపతి యొక్క అష్టోత్తర పూజ చేయాలి. గజాననాయన మహా అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఎవరైతే మనసు నిండా నింపుకొని ధ్యానిస్తారో లేక పూజిస్తారో వారికి అభీష్టములన్నీ కూడాను నెరవేరుతాయి. గణపతి విగ్రహానికి పాలల్లో పంచదార కలిపి అభిషేకం గనక చేసినట్లయితే తప్పనిసరిగా ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం కలిగి తీరుతుంది. గణపతికి గనక జామ పండ్ల రసంతో అభిషేకం చేస్తే ఉదరకోశ సంబంధమైన రుగ్మతల నుంచి బయటపడటానికి ఆస్కారాన్ని ఇస్తాడు. కోర్టు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడేటువంటి ప్రతి ఒక్కరూ, అలాగే గృహం కొనుగోలు విషయంలో ఆలస్యమవుతున్న, భూ సంబంధమైనటువంటి కొనుగోలు విషయాల్లో కూడాను ఆలస్యమవుతున్న, వ్యాపారంలో సంభవించేటువంటి నష్టాల నివారణ కోసం కూడాను రుణ బాధలన్నీ కూడా పోయి శుభప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి
గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఓం గం గణపతయే నమః అని చెప్పేసి జపించాలి. ఇలా గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా ఇత్యాది సమస్యల నుంచి బయటపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. గణపతి ఆలయంలో జిల్లేడు పువ్వు, వెలగపండు, ఎరుపు రంగు పుష్పాలు కలిపి సమర్పిస్తే వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడాను తొలగిపోయి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే గణపతికి ఇష్టమైనటువంటివి ఏమిటి అంటే మోదకములు, అరటిపళ్ళు ఇవన్నీ కూడాను చాలా ప్రీతికరమైనవిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అరటిపండు నైవేద్యం సర్వవిధ శ్రేయోదాయకంగా కూడాను మనం గ్రహించాలి. మందార పువ్వు, దానిమ్మ పువ్వులు ఇవన్నీ కూడాను గణపతికి గనక సమర్పించినట్లయితే అంతఃశత్రు ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సిద్ధి వినాయక శుభవస్తు అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రీకరం వినాయకం అనే అంశానికి స్వాగతం. ఓం గ్లౌం గం గణపతయే నమః. గణపతిని అర్చించేటటువంటి క్రమంలో వినాయక నవరాత్రులలో 8వ రోజు పాటించవలసిన విధి విధానాలేమిటి, గణపతిని అర్చించేటటువంటి ఈ పద్ధతులలో అభిషేకం, హోమం, జపం, మార్జనం, తర్పణం అని 5 విధాలుగా ఒక మంత్రాన్ని మనం పురస్చరణ చేసేటటువంటి క్రమంలో వినాయకుడిని, వినాయకుడి అనుగ్రహాన్ని మనకు పొందింపజేసేటటువంటి అరుదైన అద్భుతమైన ఆ మంత్రరాజమేమిటి, ఏ మంత్రాన్ని స్మరిస్తే మనకు మేలు కలుగుతుంది, ఈ 8వ రోజున 8వ సంఖ్య ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి, అభిమానానికి, ప్రేమాస్పద భావాలకు, విదేశీ ప్రయాణాలకు, అనేకములకు 8వ సంఖ్య ఆటపట్టు కనుక ఈ సంఖ్యాత్మకంగా ఏ విధమైనటువంటి పరిహారాలను మనం పాటించాలి. విశేషంగా ఈ రోజున వినాయక మంటపాలలో ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి వినాయక స్వరూపాన్ని దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందగోరి పెసలను సమర్పించాలి. నానబోసిన శనగలను అర్పించడం, లేక శనగలను గోమాతకు ఆహారంగా అందించడం, లేదా పచ్చి గడ్డిని గోమాతకు పచ్చికను ఆహారంగా అందించే విధంగా ఏర్పాటు చేయడం, 8వ రోజున గోసేవ ఎంత చేస్తే అంతగా ఆ వినాయకుడు గణపతి మనకు అనుగ్రహాన్ని అందిస్తాడు అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. నానా రూపధరోభూత్వా సర్వేషామి సిద్ధప్రద అని మనకు దైవాన్ని అనేక రూపాలలో అర్పించేటటువంటి విధానాన్ని బోధిస్తుంది. పూనా నగరానికి చుట్టుపక్కల మహారాష్ట్ర సంప్రదాయాన్ని అనుసరించి అష్ట వినాయకుల దర్శనం అనేది ప్రత్యేకంగా మనం గమనిస్తూ ఉంటాం. షోణా నది అనే నదిలో లభించేటటువంటి ఎరుపు రంగులో ఉండేటటువంటి రాతి రూప స్వరూపాలను అర్చామూర్తులుగా గణపతిగా మనం పూజించాలి అంటుంది పంచాయతన అర్చన విధానం. నర్మదా నది, గండకీ నది, షోణా నది, తపతీ నది ఇలా నదులు లభించేటటువంటి రాతి విగ్రహ స్వరూపాలను అర్చామూర్తులుగా పంచాయతన రూపాలలో మనం అర్చించాలి. ఆ రూపాలే శివుడు, విష్ణువు, గణపతి, సూర్యనారాయణమూర్తి కాగా ఉక్కు భాస్వర రూపంలో లభించేటటువంటి 5వ లోహం పార్వతి స్వరూపం. ఈ క్రమంలో షోణా నదిలో లభించేటటువంటి ఎరుపు రంగులో ఉండేటటువంటి రత్న విశేషంగా మనం భావించే స్వరూపమే అష్ట వినాయక స్వరూపాలలో పూనా నగరాన్ని చుట్టుపక్కల 8 క్షేత్రాలలో విరాజిల్లేటటువంటి గణపతి రూపాలు. 8వ రోజున గణపతిని మనం నీలం రంగులో ఉండే స్వరూపంలో, ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి స్వరూపంలో, మయూర వాహనుడిగా ఉండే స్వరూపంలో, ఎరుపు రంగులో ఉండేటటువంటి స్వరూపంలో అర్చించినట్లయితే మన సమస్తమైన సంకల్పాలు నెరవేర్చుతాడు ఆ వినాయకుడు అని కూడా ప్రత్యేకంగా తెలియజేస్తుంది మీ శ్రీకరం వినాయకం అనే ఈ మన భాగం. గణపతిని అర్చించేటటువంటి క్రమంలో
8వ రోజున ఎరుపు రంగులో ఉండేటటువంటి వినాయకుడిని సింధూర గణపతి అన్న పేరిట స్తోత్రం చేస్తూ అరచేతిలో కాసిన్ని ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి పెసలను పుచ్చుకొని ఆ వినాయకుడిని స్తోత్రం చేయాలి. ఆయన పాదాల వద్ద సమర్పించాలి. వినాయక మంటపాలలో మంటప నిర్వాహకులు అలా పేంచేపు చేసి ఉన్నటువంటి వినాయకుని పాదాల వద్ద సమర్పించే నిమిత్తమై పెసలను భక్త కోటికి అందించేటటువంటి ఏర్పాట్లు చేసినా లేక నిరంతరం ఈటీవీ కార్యక్రమాలను ఇలా ప్రత్యేక శ్రద్ధతో దీక్షించేటటువంటి మీరెవరైనా కూడా వినాయక మంటపాల వద్ద కాసిన్ని పెసలను తీసుకువెళ్ళి అక్కడ అందించినా వచ్చేటటువంటి వారు పరిహారాలలో పరిష్కార మార్గాలలో అద్భుతమైనటువంటి విధానంలో ప్రదోష సమయంలో 6 నుంచి 7 ఈ మధ్య సమయంలో వినాయకుడి పాదాల వద్ద పెసలను గుప్పిటతో సమర్పించాలి. భస్మాన్ని సమర్పించే విధానం ఇలా ఋషి ముద్ర కాగా, పెసలను సమర్పించే విధానం మట్టుకు అరచేతిలో ఈ 4 వేళ్ల చివరల నుంచి ఇలా విడిచిపెట్టాలి అంటుంది సంప్రదాయం. అక్షింతలు, పుష్పాలు, పసుపు, కుంకుమ వీటిని ధేనుముద్రతో అర్పించాలి. భస్మాన్ని ఋషి ముద్రతో అర్పించాలి. పెసలు, శనగలు, కందులు ఇలాంటి ఇతర దినుసులను దేవతా సంబంధంగా ఉండేటటువంటి హస్తముద్రతో, వరద ముద్రతో పాదాల వద్ద ఇలా దోషులతో సమర్పించాలి. యథాంజలింత్రైక కుదం అంజలి రూపంలో చేతిలో తీసుకుని ఇలా 2 చేతులతో విడిచిపెట్టాలి. ఇలా విడిచిపెడితే మన యొక్క కోరికను స్వామివారికి విన్నవించినట్టుగా భావనగా మనం సంకల్పం చేస్తే తప్పక వినాయకుడు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తాడు అని తెలియజేస్తుంది పరిష్కార విజ్ఞాన శాస్త్రం. పెసలకు, వినాయకుడికి, ప్రకృతికి, బుద్ధికి, ఆలోచనకు, శ్రీమన్నారాయణమూర్తికి సంబంధం ఉంటుంది. పెసలు బుద్ధి కుశలతకు ప్రతీక, సులభంగా జీర్ణమవుతాయి. వినాయకుడు ఏనుగు శిరస్సు కలవాడు, విశేషమైన ఆలోచనాత్మకతతో కూడుకున్న శక్తి కలవాడు, ఉజ్జీవనం కలవాడు, ఊహా దృష్టి కలవాడు, సూక్ష్మమైన దృష్టితో నేలపైన పడి ఉన్నటువంటి గుండు సూతిని సైతం గుర్తించేటటువంటి తీవ్రమైనటువంటి బుద్ధి చతురత కలవాడు. అలాంటి చాతుర్యం మనకు కలగాలి. అంతటి సూక్ష్మ దృష్టి మనకు కలగాలి. దృష్టి అంటే ఇలా ఈ చర్మపు మాంసపు చూపులతో కూడుకున్నటువంటి దృష్టి మాత్రమే కాకుండా మనోదృష్టి పెరగాలి అనే ఉద్దేశ్యంతో పెసలను వినియోగించాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. అత్యంత అరుదైన అపురూపమైనటువంటి తాంత్రిక విధానాలలో వినాయకుడికి ప్రీతికరంగా పెసలతో హోమం చేయడం, పెసలను నీటిలో తడిపి ఆవుకు ఆహారంగా అందించడం, గుప్పడి పెసలను అలా అరచేత బుచ్చుకొని ఎవరిపైన అయితే మనకు విజయం కావాలి అనుకుంటున్నామో వారిని స్మరిస్తూ లేక ఏ విధంగానైనా మనకు ఎవరైనా మన వద్ద డబ్బు తీసుకుని ఆ డబ్బు తిరిగి ఇవ్వని పక్షంలో మన డబ్బు మనకు రావాలి, రుణాలు వసూలు కావాలి, బాకీలు లేకుండా పోవాలి, ఆర్థికపరమైన చిక్కులు లేకుండా పోవాలి అనే సంకల్పంతో వినియోగించేటటువంటి ఈ పెసలు ఈ 8వ రోజున అలా దోసిల్లో పుచ్చుకొని సమస్తములైన రుణాల బాధ నుంచి విముక్తిని ప్రసాదించు తండ్రి అంటూ ఎవరైతే ఆ స్వామివారి పాదాల పైన ఉంచి నమస్కరిస్తారో అలాంటి వారికి రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. రుణాలని వినాయకుడు వచ్చి తీరుస్తాడా అని కాదు సుమా, రుణాల బారి నుంచి ఎలా మనల్ని మనం కాపాడుకోగలుగుతామో, ఏ విధమైన పెట్టుబడులలో మనకు కాస్త డబ్బులు మిగులుతాయో, ఏ విధంగా మనం చేసిన రుణాలను తీర్చుకోగలుగుతామో, ఏ విధంగా మనం ఇచ్చిన రుణాలను తిరిగి పొందగలుగుతామో అనేటటువంటి మనోబలాన్ని పెంపొందింపజేసేటటువంటి దినుసు పెసరగింజ. కనుక 8వ రోజున వినాయక మంటపంలో కానీ మన ఇంట్లో పూజ చేసేటటువంటి క్రమంలో వినాయకుడి పాదాల వద్ద కానీ పెసలను విడిగా విశేషంగా మనం సమర్పించాలి. అయితే ఈ క్రమంలో కొంత ఎక్కువ ప్రమాణంలో రుణాల బాధ ఉన్న ఎడల అలాంటి వారు ఉపవాస వ్రతాన్ని పాటించి ఈ విధిని పాటిస్తే తప్పక తీవ్రమైనటువంటి ఈ రుణాల బాధ నుంచి వెంటనే అతి శీఘ్రంగా విడుదల లభిస్తుంది అని కూడా
సవినయంగా తెలియజేస్తుంది పరిహార పరిష్కార శాస్త్రం. ఇందులో విద్యార్థి లోకానికి కూడా ఒక వెసులుబాటు ఉంది. బాగా చదువు కావాలి, మంచి మార్కులు రావాలి, తరగతిలో ఉన్నత స్థాయిలో ఉన్నతమైన గుణములతో ఉత్తీర్ణత సాధించుకోవాలి అనేటటువంటి వారంతా కూడా విశేషంగా ఇలా వినాయకుడి పాదాల వద్ద సమర్పించేటటువంటి ఆ పెసలను నీటిలో తడపాలి. పసుపు నీటిలో తడిపినట్లయితే విద్యార్థులకు మరింత చురుకుగా విద్యా సంబంధిత విషయాలలో బుద్ధి చాతుర్యం పెరుగుతుంది. కనుక చదువు కావాలి అనే విద్యార్థులంతా కూడా ఒక పాత్రలో కాసింత నీరు పుచ్చుకొని అందులో చిటికెడు పసుపు వేసి అందులో కాసిన్ని పెసలు వేసి తడిపిన ఆ పెసలను వినాయకుడి పాదాల వద్ద సమర్పించినట్లయితే అలాంటి విద్యార్థులకు చక్కటి తెలివితేటలు లభిస్తాయి అని కూడా తెలియజేస్తుంది పరిహార పరిష్కార శాస్త్రం. విదేశాలకు వెళ్ళాలి, అలాగే వివాహం ఆలస్యమవుతుంది అనే ఆలోచన కలవారు, గృహ నిర్మాణం ఆలస్యమవుతుంది అనేటటువంటి ఊహ కలవారు, ప్రమోషన్లలో ఆలస్యమవుతుంది, అరుదైనటువంటి ప్రమోషన్, రావలసిన ప్రమోషన్ రావడం లేదే అనేటటువంటి వారు, సమస్తమైనటువంటి కోరికలలో ఆటంకాలు అడ్డంకులు ఉన్నవి అని భావించే వారంతా కూడా కేవలం పెసలు మాత్రమే అని కాకుండా నవధాన్యములను వినాయకుడి పాదాల వద్ద అర్పించాలి. తదుపరి మరునాడు అలా అర్పించిన ఆ నవధాన్యములను లేక పెసలను ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టిన మొక్కల పాదుల మధ్య నిమజ్జనం చేసిన ఆ వ్రతానికి పరిపూర్ణత్వం లభిస్తుంది, సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి అని తెలియజేస్తుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. దైవం ఒక్కటే, ఒక్కటే అయిన ఆ దైవాన్ని ఈ భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులలో గణపతి స్వరూపంగా వియన మండలానికి ప్రతీకాత్మకంగా అర్చిస్తున్నాం. ప్రకృతిని అర్చించేటటువంటి క్రమంలో 8వ రోజున పెసలను లేక నవధాన్యములను వినియోగిద్దాం. గణపతి అనుగ్రహంతో రేపటి 9వ రోజున మళ్ళీ కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. గండాలను పాపాలను కడిగి వేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా, జలది వెనతలకు పోసే జనది గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగభూదండ. మనకి సనాతన ధర్మంలో నదులు అత్యంత ప్రముఖమైనటువంటి విశేషాన్ని పొంది ఉంటాయి. మనం ఏదైనా పూజ చెయ్యాలి అన్నా కూడా అసలు మొట్టమొదట కలశారాధనము అని ఆ నదులను నీటిలోకి ఆవాహన చేస్తాం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు అని అది యజమాని మీద ప్రోక్షించుకుని పూజాద్రవ్యాల మీద ప్రోక్షించి ఎదురుగుండా ఉండేటటువంటి ఆరాధన చెయ్యవలసిన పరమేశ్వర స్వరూపం మీద కూడా ప్రోక్షించి ఆ తర్వాత పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాం. సనాతన ధర్మంలో నదికి ఉన్నంత గౌరవం, నదికి ఉండేటటువంటి పూజ, నదికి ఉండేటటువంటి వైశిష్ట్యము చాలా విశేషంగా ఉంటుంది. నదిని కేవలం ఒక నీటి ప్రవాహంగా చూడడం ఉండదు, ప్రతి నదికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుంది. కేవలం అది నీటి నుండి ఉత్పన్నమైనటువంటి శక్తి కాదు, ఒక్కొక్క నదికి ఉన్నటువంటి ఒక్కొక్క అధిష్టాన దేవత ప్రజలను ఒక్కొక్క రకంగా అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే ఎక్కడెక్కడ నదులున్నాయో అక్కడక్కడ విశేషమైనటువంటి పూజ జరుగుతూ ఉంటుంది. మీరు గమనిస్తే ఇది ఇవాళ నిన్న వచ్చినటువంటి ఆచారం కాదు. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి, సీతమ్మ కూడా నదులను దాటవలసి వచ్చినప్పుడు నదులను ప్రత్యేకంగా ఎలా ఆరాధన చేశారో, ఒక నదిని దాటి వెళ్ళిన తరువాత మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చి నది ఆవలి ఒడ్డుకు చేరుకున్నప్పుడు ఆ నదికి నేను ప్రత్యేకంగా పూజ చేస్తానని, నివేదనలు సమర్పిస్తానని సీతమ్మ మొక్కుకున్నటువంటి తీరు గమనిస్తే నదులకు ఉన్నటువంటి అధిష్టాన దేవతలు ప్రార్థన చేసినటువంటి భక్తుల్ని అనుగ్రహించగలిగినటువంటివై ఉంటాయని, అనేక సందర్భాల్లో ప్రత్యక్షమైనటువంటి
స్థితి, అలాగే పరమ భాగవతోత్తములైనటువంటి వారు నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఆ నది యొక్క అధిష్టాన దేవత వారితో మాట్లాడి వారి నుండి ఏదో ఒక బహుమానాన్ని తాను కోరుకుని స్వీకరించి సంతోషించినటువంటి సందర్భాలు కోకొల్లలు. అటువంటి నదులు నదములు అని రెండు మాటలు. పశ్చిమం నుంచి తూర్పుకి ప్రవహించి తూర్పున ఉన్నటువంటి సముద్రంలో కలిసిపోతే దాన్ని నది అని పిలుస్తారు. పశ్చిమాభిముఖంగా ప్రయాణం చేసి ప్రవహించి పశ్చిమాన ఉన్నటువంటి సముద్రంలో కలిసిపోతే నదము అని పిలుస్తారు. వేదం మనకందరికీ కూడా ప్రమాణవాక్కు. ప్రమాణవాక్కు అంటే వేదం ఏం చెప్పిందో దాన్ని ఆధారంగా చేసుకుని మన జీవితాన్నంతటినీ కూడా మనం చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. మనకి ఐదే ప్రమాణములు. అందులో మొట్టమొదటిది శృతి, రెండవది స్మృతి, మూడవది పురాణము, నాలుగవది శిష్టాచారము, ఐదవది అంతరాత్మ. ఇందులో ఈ క్రింది నాలుగు కూడా ఎప్పుడూ వేదంతో విభేదించవు. వేదము ఈశ్వరుని యొక్క ఊపిరి, అపౌరుషేయము, అది ఎవరో మనుష్యుల చేత రచింపబడినది కాదు. పరమేశ్వరుడు ఎంత అనాదియో వేదము కూడా అంతే అనాది. అటువంటి వేదమంత్రాలు సమాధిలో ఉన్నటువంటి ఋషులకు వినపడ్డాయి. వినపడి వారు ఆ మంత్రములను తమ శిష్యులకు స్వరప్రోక్తంగా అప్పజెప్పారు. అందుకే వేదమంత్రాలకి ప్రాణం ఎక్కడుంటుంది అంటే స్వరంలో ఉంటుంది. ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంతో గురువుగారు శిష్యుల్ని కూర్చోబెట్టుకుని ఆ మంత్రాన్ని చెప్తారు. ఆ స్వరంతో పాటుగా మంత్రం పలకడం నేర్చుకుంటాడు. భగవంతుని యొక్క ఊపిరి అయినటువంటి వేదం ఏదున్నదో ఆ వేదమే ప్రమాణము. మనం ఎలా బ్రతకాలి అన్నదాన్ని నిశ్చయం చేసి చెప్పగలిగినది ఎవరు అంటే వేదం ఒక్కటే. అటువంటి వేదము పరమ ప్రమాణము. అటువంటి ప్రమాణవాక్కైనటువంటి వేదము నది అనేటటువంటి మాటని నిర్వచనం చేసింది. నది అన్న మాట ఎందుకు ఉత్పన్నమైందో, నదులను ఆ పేరుతో ఎందుకు పిలుస్తారో, ప్రవాహానికి నది అని కొన్ని చోట్ల ఎందుకు పేరొచ్చిందో చెప్పింది. చెప్తూ యస్మాత్ నాదం కృతవత్యః తస్మాత్ నదీతి నామధేయం ప్రాప్త అని. ఎక్కడైతే ప్రవాహము తనంత తానుగా ఒక నాదాన్ని ఒక చప్పుడు చేస్తుందో, అది ఎటువంటి చప్పుడు అని అడిగారు. ద్యులోకం నుంచి మొట్టమొదట ప్రారంభమైనటువంటి జలప్రవాహం మేఘమండలంలోకి చేరి మేఘమండలం నుంచి వర్షంగా పడి పెద్ద జలధార ఎత్తు నుంచి కింద పడి రాళ్ల మీద పడినప్పుడు ఎటువంటి ధ్వని వస్తుందో, అటువంటి శబ్దాన్ని ఉత్పన్నం చేస్తూ ప్రవహించేటటువంటిది ఏది ఉంటుందో దాన్ని నది అని పిలుస్తారు. అందుకే నది నిశ్శబ్దంగా ప్రవహించదు. నది ఒడ్డును నిలబడి చూస్తే నదీ ప్రవాహానికి ఒక అద్భుతమైనటువంటి నాదం ఉంటుంది. అందుకే నదుల ఒడ్డును కూర్చుని ధ్యానం చేసేటటువంటి ప్రక్రియ వచ్చింది. ఆ నదులు ప్రవహిస్తున్నప్పుడు అందులోంచి వచ్చేటటువంటి నాదముతో మమేకమై ధ్యానము చేయగలిగినటువంటి వాడు కూడా పరమాత్మ యొక్క అనుభవాన్ని సిద్ధింపచేసుకోగలుగుతాడు. అంతటి మహోన్నతమైనటువంటి నాదంతో ప్రవహిస్తుంది కాబట్టి దానికి నది అని పేరు. ఆ నదిలో ప్రవహించేటటువంటి జలము ఏది ఉంటుందో అది 10 గుణములను కలిగి ఉంటుంది అని మనకి వేదం ప్రబోధం చేస్తోంది. మొట్టమొదటిది సాధువైనటువంటి రూపము, రెండవది బలము, మూడవది తేజస్సు, నాలుగవది శౌచము, ఐదు ఆరోగ్యము, ఆరు ఆయుర్దాయము, ఏడు అలోలుపత్వము, ఎనిమిది దుస్వప్నము నశించుట, తొమ్మిది తపస్సు, 10 మేధ. ఈ 10 లక్షణములు ఎక్కడి నుంచొస్తాయి అంటే నదిలో ప్రవహించేటటువంటి జలములను స్నానమునకు వాడిన, అంటే నదీ స్నానం చేసిన, నదులలో ఉండేటటువంటి నీరు త్రాగిన, నదికి నమస్కరించిన, నదిని స్మరించిన, అంత పుణ్యమూ కలుగుతుంది. నదీ జలములు ఈ 10 గుణములను కూడా మనుష్యులకు ఇవ్వగలిగినవై ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే సనాతన ధర్మంలో అది కేవలము నీటి నుంచి వచ్చినది కాదు. ఆ నదీ ప్రవాహానికి అధిష్టానంగా ఉన్నటువంటి దేవత అనుగ్రహశక్తిగా అది ప్రసరిస్తుంది. అందుకే కొన్ని కొన్ని నదుల యొక్క జలాల్ని నోటిలోకి పుచ్చుకుంటే పరమపుణ్యం,
కొన్ని కొన్ని నదుల జలాల్ని పుచ్చుకోక్కర్లేదు, తల మీద చల్లుకుంటే చాలు. కొన్ని కొన్ని నదుల యొక్క జలాల్ని అసలు ఏమీ చెయ్యక్కర్లేదు, ఆ ప్రవాహం వంక ఒక్కసారి చూస్తే చాలు. కొన్ని కొన్ని నదుల్ని స్మరిస్తే చాలు. అంత గొప్ప శక్తి నదులకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ నదులు ఈ సృష్టి ప్రారంభంలో చతుర్ముఖ బ్రహ్మగారి ఆజ్ఞ మేరకు ప్రవర్తించడం ప్రారంభించాయి.